హలో ఫ్రెండ్స్, COVID-19 పేరు వింటేనే మానవాళికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడిప్పుడే దానిని మెల్లగా మర్చిపోతున్నారు జనం. ఇప్పుడు ప్రపంచంపై మరో మహమ్మారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. COVID-19 కేవలం ట్రైలర్ మాత్రమే అని, అసలు వైరస్లు ముందు ముందు దాడులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని తేల్చి చెప్పారు. యూకేలోని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బింగ్హామ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి వచ్చే మహమ్మారి కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు బలి తీసుకుంటుందని అంచనా వేశారు. కొత్త మహమ్మారికి డిసీజ్ ఎక్స్ అనే పేరు పెట్టారు. బహుశా ఇది అతి త్వరలో ప్రపంచాన్ని వణికించబోయే మహమ్మారి అని ఒక ఆందోళనకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం COVID-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. డిసీజ్ ఎక్స్ COVID-19తో పోల్చుకుంటే 7 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. 1918-19 నాటి ఫ్లూ లాగానే ఇప్పుడు కోట్ల మంది ప్రజలు ఈ కొత్త వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతారు అని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని వైరస్లు ఎప్పటికప్పుడు మ్యూటేట్ అవుతూ మానవాళి మీద దాడి చేస్తూనే ఉన్నాయి. వీటిలో అన్ని వైరస్లు ప్రమాదకరం కావు, కొన్ని మాత్రం ప్రాణాలు తీసే వైరస్లు ఉన్నాయి. అవే మహమ్మారులుగా మారుతున్నాయి. COVID-19 ఇక మన నుంచి దూరమైనట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మరో ఆందోళనకరమైన వార్త చెప్పారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కూడా హెచ్చరించారు. అది కోవిడ్ కంటే దారుణంగా ఉండొచ్చని అన్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని దేశాలలో కోవిడ్ వ్యాప్తి తగ్గుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.